ఇలా కన్నులెత్తి చూస్తే ఎటువైపు ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవలసిన అవసరం లేదు. అయినా కూడా వేల సంఖ్యలో పొద్దుటి నుంచి అడుగులు అడుగులు వేశారు. ఒకవైపున కష్టాలు చెబుతూ బాధలు చెబుతూ అర్జీలిస్తూ, మరోవైపున నా భుజాన్ని తడుతూ, అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులు అడుగు వేశారు. అలా నడుచుకుంటూ వచ్చి ఈ రోడ్డు మీద ఈ దుమ్ములో ఈ ధూళిలో ఇలా నిల్చొని ఉండవలసిన అవసరం లేకపోయినా కూడా వచ్చి నిల్చొని చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమాను రాగాలు పంచి పెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈ టెక్కలి గురించి మాట్లాడే ముందు ఒకసారి టెక్కలి గత చరిత్రలోకి కూడా పోవాలి. ఇదే నియోజకవర్గం నుంచి 1994 సంవత్సరంలో అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని ఇక్కడి నుంచే ప్రజలు గెలిపించారు. ఇక్కడి నుంచే ప్రజలు గెలిపించిన అదే సంవత్సరంలోనే జరిగినదేమిటి మీ అందరికీ కూడా తెలుసు. ఎన్నికలు అయిపోయిన వెంటనే సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెనకాల నుంచి పొడిచిన వ్యక్తి ఎవరో తెలుసా? తెలుసా ఎవరు? అదే చంద్రబాబు గారు. ఇవాళ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా పొడుస్తూనే ఉన్నారు.